అమ్మాయి నాకు బాగా నచ్చింది. మాకు కూడా అమ్మాయి బాగా నచ్చింది. మాది సేమ్ డే లాగే కాకపోతే. మరేం లేదండి, అబ్బాయికి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయేమో అని. చూడండి, అబ్బాయి మేలిం బంగారం, కాకపోతే సిగరెట్ మాత్రం తాగుతాడంతే. సిగరెట్? అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు తాగడండి, ఏదో మందేసినప్పుడే. అంతేనా? ఇంకా ఏమైనా? ఎప్పుడైనా సరదా పడ్డప్పుడు మాత్రం మనోడు అలా అలా నైట్ క్లబ్బులకి వెళ్ళి టైం పాస్ చేసి వస్తుంటాడు అంతే. ఇవన్నీ మా అబ్బాయికి ముందు నుంచి అలవాట్లు ఇవ్వండి. ఆ మధ్య 6 నెలలు జైల్లో ఉండొచ్చాడు. జైలుకా? కొందరు గిట్టని వాళ్ళు అబద్ధాలు చెప్పి ఏవో క్రిమినల్ కేసుల్లో ఇరికించేశారు. అందుకేగా మనోడు అలా జైలుకి వెళ్ళాడు, ఇలా బెయిలు మీద వచ్చేసాడు. మామూలుడా మనోడు మేలిమి బంగారం. ఎన్నాళ్ళు మా బిడ్డని కంటి బాబలా చూస్తున్నా, గుండెల్లో దాచుకుని పెంచుకున్నా. ఇలాంటి అవలక్షణాలు ఉన్నవాడికి అలా జైలుకెళ్ళి 6 నెలలు ఉండొచ్చినోడికి మా కూతురిచ్చి పెళ్లి చేస్తామని, దాన్ని గుంతుకొస్తామని ఎలా అనుకున్నారు? దయచేసి మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. 1 మినిట్ చూడండి, ప్రశాంతంగా ఉన్న మా జీవితాల్లోకి ఇలాంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని రిస్క్ లో పారేయకండి. మన బిడ్డ పెళ్లి విషయంలో ఇంతగా ఆలోచించే మనం బిడ్డలాంటి ఓటు వేసే విషయంలో ఎందుకు ఆలోచించాం? 11 క్రిమినల్ కేసుల్లో ఏవన్ ముద్దాయి, 43,000 కోట్ల పట్టుబడ్డ అవినీతి, 16 నెలల చెంచల్ గూడ జైలు జీవితం. ఆలోచించండి, మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచడం కోసం.